సోలార్ ప్లాంట్స్. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. హైదరాబాద్లో కొత్త ఇళ్లపై సోలార్ కంపల్సరీయా? సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటేనే ఇంటి నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తారా? లోక్సభ ఎన్నికల తర్వాత దీనిపై విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారా? విద్యుత్ను ఆదా చేయటానికి ఈ ప్లాన్ అమలు చేస్తున్నారా అంటే అవునన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే ప్లాన్ చేస్తున్నారు. ఇవి ఉంటేనే ఇంటి అనుమతులు మంజూరు చేయాలని యోచిస్తున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత దీనికి సంబంధించిన విధానపరమైన నిర్ణయం తీసుకుంటారు. సౌర విద్యుత్కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలన్న ఖచ్చితమైన నిబంధన తీసుకురావాలనుకుంటోంది. నగరాల్లో విపరీతంగా పెరిగిపోతున్న విద్యుత్ అవసరాలను స్థానికంగానే ఉత్పత్తి చేసుకుని వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తిలో కొంతమేర కాలుష్యం ఉంది, అలానే ట్రాన్స్మిషన్ నష్టాలు కూడా తగ్గుతాయి. దాన్ని నివారించి కాలుష్యం లేకుండా విద్యుత్ను ఉత్పాదన చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికోసం సోలార్ ఎనర్జీ ప్రవేశపెడుతున్నారు. కేవలం పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లోనూ సోలార్ ఎనర్జీ హబ్లు మార్చే ప్లాన్ చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ 4-5 ఎకరాల విస్తీర్ణంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. వాటిని సబ్స్టేషన్లకు అనుసంధానించి విద్యుత్ సమస్యలకు చెక్ పెట్టాలన్న ఆలోచనలు చేస్తున్నారు. దీనిపై మంత్రి భట్టి ఉన్నతాధికారులతో చర్చించారు. దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ను సిద్ధం చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఈ అంశంపై సీఎం రేవంత్తో చర్చించి ఆ తర్వాత మంత్రివర్గంలో చర్చించనున్నారు. విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలి అంటే సోలార్ ఎనర్జీనే ప్రధానమన్న అభిప్రాయానికి వచ్చారు. ప్రస్తుతం థర్మల్, హైడల్ జనరేషన్తో పాటు సౌర పవన విద్యుత్ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతోంది. హైడల్ పవర్ అందుబాటులో లేని సమయంలో రాష్ట్రంలో విద్యుత్ అవసరాలకు బయట నుంచి ఎక్కువ మొత్తానికి విద్యుత్ కొనాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందుకే సౌర విద్యుత్కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటోంది. అంతేకాకుండా రిజర్వాయర్లలోనూ ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ పెట్టాలని భావిస్తోంది. వీటితో పాటు చిన్న మధ్యతరహా ప్రాజెక్టుల్లోనూ ఈ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. కాలువ గట్లపై సోలార్ ప్యానెళ్లు ఉంటే బాగుంటుందనుకుంటున్నారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్స్లో బొగ్గు తవ్విన తర్వాత ఆ ప్రాంతాలలోనూ ఈ సోలార్ విద్యుత్ను ఏర్పాటు చేసి కరెంటును ఉత్పత్తి చేయాలనుకుంటున్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలో విద్యుత్ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అడుగులేస్తోంది. ఈ సోలార్ విద్యుత్ ప్లాంట్ సక్సెస్ అయితే మంచిదన్న అభిప్రాయాలున్నాయి. దీన్ని ప్రభుత్వ పెద్దలు ఒప్పుకోవాలి, మంత్రివర్గం ఆమోదం పొందాలి. ఇది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. దీంతో విద్యుత్ ఆదా కూడా చాలా వరకు జరుగుతుంది. అలానే ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించినట్లయితే ప్రజలు ఉత్సాహంగా ముందుకొస్తారు. సర్కారు ప్రణాళికలు సక్సెస్ కావాలని మనం కూడా కోరుకుందాం.